ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షో అనేక మందిని సెలబ్రిటీలను స్టార్లను చేసింది. సుధీర్ని హీరోగాను, గెటప్ శ్రేణిను యాక్టర్గాను అదేవిధంగా చెప్పుకుంటూ పోతే చాలామంది స్టార్స్ అయ్యారు. అదే త్రోవలో వచ్చిన ముక్కు అవినాష్, అదేవిధంగా ముక్కు అవినాష్ కూడా ఈటీవీలో వచ్చే జబర్దస్త్ ద్వారా ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నాడు. ముక్కు అవినాష్ అంటూ అనేక మందిని గుర్తుండిపోయే విధంగా తన యాక్టింగ్తోనూ తన స్క్రిప్ట్లతో ప్రేక్షకులను ఎంతగానో కడుపుబ్బా నవ్వించాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల జబర్దస్త్ నుంచి బిగ్ బాస్కి వెళ్లిన అవినాష్ అక్కడ 90 రోజుల పాటు ఉన్నాడు. ఎలిమినేట్ అయిన సందర్భంలో నాగార్జున దగ్గర ఉన్న అవినాష్ కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఇక్కడ నేను ఉన్నానంటే దానికి గల కారణం ప్రేక్షకులే అంటూ, ప్రేక్షకులే నా దేవుళ్ళు అంటూ, అవినాష్ అంటేనే ఎంటర్టైన్మెంట్, నవ్విస్తూ ఉంటానని జీవితకాలం అంటూ అవినాష్ అక్కడ కొటేషన్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అరియానకు ముక్కు అవినాష్కి లవ్ ట్రాక్ నడుస్తుందని సోషల్ మీడియాలో బాగానే ప్రచారాలు చేశారు. ఆ తర్వాత అతనికి కొన్ని రోజుల తర్వాత అరియానకు అవినాష్కి పెళ్లి జరగబోతుందని చెప్పుకొచ్చాడు. కానీ రీసెంట్గా వచ్చిన షో ద్వారా అవినాష్ బయటపడ్డాడు. అదేంటంటే ఆర్థిక ఇబ్బందులు అతనికి ఎదురవ్వడం వల్లనే. బిగ్ బాస్కి వెళ్తే కొంచెం ఆర్థిక వనరుల సమస్య తగ్గుతుందని, బిగ్ బాస్కి వెళ్ళానని, ఆ బిగ్ బాస్ వెళ్ళినప్పుడు నాకు ఎంతగానో అండగా ఉంది, ఎవరంటే శ్రీముఖి, శ్రీముఖి నాకు ఆర్థిక వనరుల సమస్య నుంచి విడుదల చేసిందని, అక్కడ నుంచి నేను మళ్ళా ఎనిక్కి చూసుకోలేదని, ఇప్పుడు ఎంతగానో కొంచెం సెటిల్ అయ్యానని చెప్పుకొచ్చాడు. కింద స్థాయి నుంచి ఎంతగానో కష్టపడుతూ పైకెదిగిన మన ముక్కు అవినాష్ ఇప్పుడు అవినాష్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ బిగ్ బాస్లో ఉన్నప్పుడల్లా అవినాష్ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంటూ ఎన్నోసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అవినాష్ పెళ్లి కొడుకుగా మారిపోయాడు. ఆ విషయాన్ని అవినాశే సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఆ ఫొటోస్ మీకోసం. అమ్మ తల్లి గౌరమ్మ బాబు గారు బాగుండాలి, తల్లి నువ్వు కూడా బాగుండాలి.